కొన్ని భాగంలో ధర్మాన్ని రక్షించడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆ విభాగంలో ఒక చైర్మన్, కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. మరి మా ఆత్మీయులు నిరంతరము నారాయణ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి అంటుంటాడు, బాబాయ్ ఈ రోజు భోజనానికి ఎంతమంది వస్తారు బాబాయ్, వాళ్ళను వాళ్ళు భోజనం తృప్తిగా చేస్తే నేను ఆనందపడతానని అంటుంటాడు. కాబట్టి వారిని ధార్మిక బోర్డు సభ్యుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఆ పదవికి వన్నెం తెస్తూ మరి వైదిక బ్రాహ్మణ సంఘానికి ఇతోలికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మా ఆత్మీయులు నారాయణ చక్రవర్తి గారు రెండు విషయాలు మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఈ రోజున తెలంగాణ బ్రాహ్మణ వైదిక సంఘం ఏర్పాటు చేయడము అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ బ్రాహ్మణ వైదిక తెలంగాణ సంఘం ఏర్పాటు చేయకముందు గత ప్రభుత్వంలో బ్రాహ్మణులకు జరిగినటువంటి అన్యాయాల గురించి ఎన్నోసార్లు ప్రభుత్వంతో మేము పోరాటం చేయడం జరిగింది. టీవీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. అందులో కొంత వర్గానికి ఒక న్యాయము, కొంత వర్గానికి ఒక రకమైనటువంటి న్యాయం జరగడం జరిగింది. ఆ సందర్భంలో పెద్దలైనటువంటి బ్రాహ్మణులందరి చేత కూడా అనేక సంఘాలను కూడా కలిసిన తర్వాత ఏ సంఘం చూసినా కూడా పెద్ద వాళ్ళతోటి మాట్లాడాలంటే కొంత భయాందోళనకి గురైనారు. ఈ విధంగా జరగకూడదు అని చెప్పి బ్రాహ్మణులందరినీ ఐక్యం చేయాలని, అందరినీ కలిసి ఒక వేదిక పెట్టాలని చెప్పి అప్పుడున్న ప్రభుత్వంలో మేము పెడితే బెదిరింపు కాల్ కూడా మాకు వచ్చినాయి. మీరు పెట్టవద్దు, వైదిక బ్రాహ్మణులు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీరు కలవాల్సిందే తప్ప మీరు ఈ విధంగా కలవకూడదు అని చెప్పి రకరకాలైనటువంటి బెదిరింపు కాల్ కూడా మాకు రావడం జరిగింది. అప్పుడు ఆలోచన చేసినాం, బ్రాహ్మణులలో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు అర్చకులు. అర్చకులుగా ఏ రకమైనటువంటి బాధపడుతున్నారు అనేది నాకు నేనే నిదర్శనం. ఎందుకంటే హైదరాబాద్లో 1984 సంవత్సరం నుంచి అర్చకత్వం చేస్తున్నటువంటి నేను రకరకాలైనటువంటి గుళ్ళో ఉండే చైర్మన్లతోటి, బయట పోతున్నటువంటి కొంతమంది వ్యక్తులతోటి, అటు రాజకీయ పరంగా, ఇటు యజమానుల చైర్మన్ల పరంగా వృత్తిరీత్యా, మానసికంగా, ఆర్థికంగా అనేక రకాలైనటువంటి బాధలు కూడా పడుతున్నాం. ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. అన్ని సంఘాలు బ్రాహ్మణులు అంటే మనము ఆదిగురువు భారతీ తీర్థాంధ స్వామి వారి దగ్గర పోయినప్పుడు అందరము ఒకటే, కుల మత విచక్షణ లేదు. ఈ మన బ్రాహ్మణులు ఉన్న వర్గాల వారు కూడా అందరము ఒకటే, అందరము కూడా మనము నిత్యం సంజ్ఞావందనము ప్రతి ఒక్కరూ మనం చేస్తాం. ఇక్కడ బ్రాహ్మణ విభేదన జరగదు. గాయత్రి జపము అనేది నియోగులకు కానీ, వైష్ణవులకు కానీ, వైదికులకు కానీ, ఎవరికైనా సరే గాయత్రి మంత్రం మాత్రం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ వైష్ణవులకు వచ్చేవారికే వైదికుల నుంచి పట్టించుకోరు. అలా మేము అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైనాం. ఈ విధంగా ఇబ్బందులకు గురైన తర్వాత ఒక రకమైనటువంటి అర్చకత్వానికి ఒక రకమైనటువంటి ఛాయలాగా తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన యోధాన యోధుడు బాలసుబ్రహ్మణ్యం, ఏ ప్రభుత్వం ఉన్నా ముందు ఆ ప్రభుత్వానికి ఏవో పని చేపితే ముందు నిలబడే వ్యక్తి, కొట్టాడ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఆ సందర్భంలో గత ప్రభుత్వంలో ఉన్న, ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా పని చేయకపోతే మళ్ళీ నేను ధర్నా చేస్తానని చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా కేవలం బ్రాహ్మణుల గురించే, దాని సొంత దాని గురించి కాదు, ఇంకా ఎవరికో ఏదో చేయాలని చేయడం కాదు. మన బ్రాహ్మణులు, తెలంగాణ బ్రాహ్మణులు, బ్రాహ్మణుల కోసం నా జీవితం అన్నట్టుగా ఆయన నిలబడి అందరికీ ఆయన ఏం లేకున్నా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి, అయ్యా
ఐదవ తారీఖు మన బ్రాహ్మణ సంఘం మీటింగ్ ప్రతి ఒక్కరిని కూడా పిలిపించాం. ఈ రోజున ఈ విధమైనటువంటి బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య పాత్ర పోషించిన వారిలో బాలసుబ్రహ్మణ్యం గారు, మా బాబాయ్ గారు. వారు ఆ వయసుకి వారికి సాష్టాంగ నమస్కారం చేయాలి. కానీ ఈ వైదిక బ్రాహ్మణ మీద వారికి ఉన్నటువంటి నమ్మకం, అరే మన బ్రాహ్మలు బాధపడవద్దు, మన బ్రాహ్మలు ఇబ్బంది పడవద్దు, మన బ్రాహ్మలకు మనం న్యాయం చేయాలి. ఇప్పుడు కూడా మనం న్యాయం చేయలేకపోతే మన భూస్తరాలకు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మనం అలాంటి వాళ్ళను తయారు చేయాలి అని ఒక సంకల్పంతో మీరు ఈ వైదిక బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసినారు. ఈ వైదిక బ్రాహ్మణ సంఘం తెలంగాణ మొత్తంలో జిల్లా వైజ్గా ప్రతి ఒక్క గ్రామానికి మనం వెళ్దామని చెప్పి మన సమావేశంలో మాట్లాడుకున్నాము. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు చూడు, ఏ పదవి తీసుకోడు, ఏ రాజకీయంలోకి రాడు, ఏ రాజకీయంలో కలవడు, అందరిని మాత్రం పంపిస్తుంటాడు. ఈ రోజున బీజేపీలో ధార్మిక సెల్ అనేది ఒకటి వ్యవస్థ నిర్వహించినారు. దానికి అన్నావతి సూర్యప్రకాష్ గురువు గారు, నిరంజన్ దేశాయి గారు, వారి శ్రమ బ్రాహ్మణుల గురించి చెప్పినటువంటి తపన 2-3 సంవత్సరాలు బీజేపీ వారితోటి కలిసి మీటింగుల మీద మీటింగులు పెట్టి ఈ రోజున మన బ్రాహ్మణత్వం నిలబడాలి అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలి. అందుకని చెప్పి బీజేపీలో ఒక ధార్మిక సెల్ నిర్ణయించి మన బ్రాహ్మణులందరికీ కూడా నిరంతరం మనం నిలబడి వారికి తగ్గటువంటి న్యాయం చేయాలని చెప్పి వారు ఆ విధంగా సూచించారు. దాంట్లో నన్ను సుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఇదంతా కూడా ఏంటి అంటే బ్రాహ్మణుడు ఏ వ్యవస్థలో ఉన్నా మన బ్రాహ్మణత్వం నిలబడాలి, మన బ్రాహ్మణత్వం మనకు మనం సాయం చేసుకోవాలి. వేరే అర్ధకులంలో నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ వారు వారు సాయం చేసుకుంటున్నారు. మనము కూడా ఈ వైదిక బ్రాహ్మణ సంఘం నుంచి ప్రతి ఒక్కరము కూడా మన బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టుకుంటూ మన బ్రాహ్మణత్వాన్ని కాపాడుకోవాలి. అదే కాదు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ఇచ్చినాడు, మనకు మాత్రం ఇవ్వలేదు. అంటే మన బ్రాహ్మణుల మీద వాళ్ళకు ఉన్నటువంటి చూపు ఎట్లాంటిది, చిన్న చూపు. ఇప్పుడు మన వారు ఈ మధ్యనే కాంగ్రెస్ లో కూడా చేరారు. కొంచెం మా గురించి వారు కూడా చెప్పి మన బ్రాహ్మణులకు తెలియజేయాల్సిందిగా చెప్తున్నాం. అదే కాదు, మొన్న మా గురువుగారు సూర్యవచన ప్రకాష్ గురువు గారు ధార్మిక పరిషత్ బీజేపీకి వారు చైర్మన్ గా ఉన్నారు, ఎన్నోమెంట్ కన్వీనర్ గా. వారు కూడా ఈ విషయంలో బ్రాహ్మణుల గురించి ఎక్కడ అన్యాయం జరిగినా మేము తప్పకుండా ఉంటామని చెప్పి వారు కూడా మాకు హామీ ఇచ్చారు. కాబట్టిగా మన తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘంలో ప్రతి ఒక్క బ్రాహ్మణికి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ మొత్తంలో ఉన్న బ్రాహ్మణులందరం మనము ఐక్యం కావాలి. మనంతా ఒక బలాన్ని చాటించాలి. మనకున్నటువంటి అంగబలాన్ని చాటిస్తే మనం ఏదైనా నెరవేర్చుకోగలుగుతాం. మన బ్రాహ్మణుల మీటింగ్ పెట్టుకుంటే ఎవరు రారు. అట్లా కాకుండా మీరు అందరూ కూడా బ్రాహ్మణత్వం నిలబెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ బ్రాహ్మణత్వాన్ని నిలబెట్టనిక మీ వంతు కృషి కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.